హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ లవ్ అగైన్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ చూడడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే ప్రియాంక చోప్రా పెళ్లి అయ్యాక పెద్దగా బాలీవుడ్ మూవీస్లో కనిపించట్లే బాలీవుడ్ కి బైబా చెప్పేసి మొత్తం హాలీవుడ్లోనే నిక్ జోనస్తో సెటిల్ అయిపోయింది ఇది ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ ఫిల్ము ఎస్ఎంఎస్ ఫర్ డిచ్ అంటే ఇంగ్లీష్లో టెక్స్ట్ ఫర్ యూ అనే జర్మన్ మూవీ ఒకటి ఉంది దాని యొక్క రీమేక్ ఇది రన్ టైం వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ ఉంది మూవీలో మసాలా పెద్దగా ఏమీ లేదు కానీ ముద్దులు బాగానే ఉన్నాయి పెళ్ళయినా సరే ప్రియాంక ముద్దుల విషయంలో అస్సలు తగ్గట్లేదు అనమాట ఒక చిన్న బెడ్ సీన్ కూడా ఉంది సో ఫ్యామిలీతో చూస్తే స్కిప్ చేసుకోవడం అయితే బెటర్ మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయా వీడియోకి ఒక లైక్ వేయండి నచ్చితే ముందుగా ప్లాట్ ఏంటంటే మీరా అలియాస్ ప్రియాంకకి జాన్ అనే బాయ్ ఫ్రెండ్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అయితే ఫిక్స్ అయిపోతారు కానీ మూవీ స్టార్టింగ్లోనే మీరా కళ్ళ ముందే అతను కార్ యాక్సిడెంట్లో చనిపోతాడు కట్ చేస్తే టూ ఇయర్స్ అయిపోతాయి మన హీరోయిన్ డిప్రెషన్లో అతన్ని మర్చిపోలేక బాధపడుతూనే ఉంటుంది అతను చనిపోయినా సరే అతని మొబైల్ నంబర్కి ప్రియాంక మెసేజెస్ పంపుతూ ఉంటుంది కానీ ఆ నెంబర్ ఇప్పుడు వేరే రాబ్ అనే వ్యక్తికి కేటాయిస్తారు ఆ వ్యక్తి ఆ మెసేజెస్ చదువుతూ ఇంప్రెస్ అవుతాడు సో అతనితోనే మన హీరోయిన్కి కనెక్ట్ అయితే ఏర్పడుతుంది మరి లవ్ లో డిస్టర్బ్ అయిన మీరాకే మళ్ళీ ప్రేమ పుట్టిందా లేదా అదే ఈ లవ్ ఎగైన్ లో మీరు చూస్తారు మరి మూవీ చూసాక నాకైతే ఒకటే డౌట్ వచ్చింది భయ్య అసలు ఏముందని ఈ మూవీని ప్రియాంక చోప్రా ఒప్పుకుంది టెక్నికల్గా మూవీ ఓకే సూపర్ సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అర్థం కాలేకపోయినా ఇంగ్లీష్ పాటలు బాగున్నాయి ప్రియాంక క్యారెక్టర్ కూడా నార్మల్గానే ఉంది అసలు స్టోరీలో మ్యాటర్ లేకపోతే ఎన్ని బాగుంటాయి ఐడియా బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే బాగాలేదు స్క్రీన్ ప్లే బోరింగ్గా ఉంది నిద్ర వచ్చింది ప్రియాంక మొగుడు నిక్ జోనస్ కూడా ఉన్నాడు గెస్ట్ రోల్లో అతను ఉన్న ఒక ఫైవ్ మినిట్స్ సరదాగా ఉంది పూర్తిగా ప్రిడిక్టబుల్ వేలోనే ఉంది ప్రియాంకకి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్తో ఒక మూడు ముద్దులు నిక్ జోనస్ ఒరిజినల్ మొగుడు తో ఒక రెండు ముద్దులు ఇందులో మెయిన్ లీడ్ లో యాక్ట్ చేసిన హీరోతో ఒక పది ముద్దులు అందరూ ప్రియాంక పెదాలనైతే ముద్దాడారు కానీ మనకు మూవీ ముద్దొచ్చేటట్లు లేదు మెయిన్ లీడ్ తో కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు అసలు సౌత్ మూవీస్ లోనే లవ్ స్టోరీస్ మంచి డైలాగ్స్ తో మంచి ట్విస్టులతో తో మంచి సాంగ్స్ తో వచ్చినా ఎవడో దేకట్లే లవ్ స్టోరీ అంటే హార్ట్ టచింగ్ గా ఉండాలి కానీ ఇందులో ఏ టచ్చింగ్ కూడా లేదు క్లైమాక్స్ కూడా సో సో గానే ఉంది ప్రియాంక చోప్రా మాత్రం పెళ్ళైనా సరే కత్తిలానే ఉంది ఫిగర్ మరి ప్రియాంక చోప్రా ఫ్యాన్స్ కైనా నచ్చుతుందా అంటే ఆమె కోసం చూడొచ్చు బట్ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయదు మూవీ ఇంతకన్నా చెప్పడానికైతే ఏం లేదు నా లైఫ్లో వన్ అవర్ ఫార్టీ త్రీ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఈ మూవీ కోసం మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బై బాయ్ జై హింద్